ఉన్నాడు. ఇది వారికి ఏం చేద్దాం, రెడ్డి వాళ్ళు ఓటు పెడతారు, మా ఎస్ఓలు ఒకటి పెడతారు, మా కుర్మ వాళ్ళు ఓటు పెడతారు, ముదిరాజు ఓటు పెడతారు. ఎన్ని వినాయకులు ఒక ఊళ్ళో ఇన్ని వినాయకులు పెట్టి సౌండ్ పెట్టి మైక్ పెడితే ఈ సప్పుడు ఆ సప్పుడు చెవులన్నీ గిల్లు గిల్లు మట్టుంటాయి. పోనీ పూజన మంచిగా అయితే అంటే ఉన్నొక్కాయ గారు ఐదుకి అందరు, ఆడ ఐదు నిమిషాలు ఈడ ఐదు నిమిషాలు ఏడ మన పురాగా పూర్తి పూజ అయితలేదు. పాత రోజుల్లో ఎంత మంచిగుంటుండే, ఊళ్ళో ఒక వినాయకుడిని పెడితే అక్కడ మంచిగా పిల్లలు ఆటపాటలు నృత్య ప్రదర్శనలు చేద్దరు, కళారూపాల ప్రదర్శనలు చేద్దరు, స్కూల్లో ఉండే పిల్లలు మంచిగా డాన్సులు చేద్దరు. ఏదైనా పాత సినిమా తీసుకొచ్చి పూజలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట సినిమా వేస్తే ఊరంతా కూడా ఎన్టీ రామారావు సినిమాలో లేకపోతే అక్కినేని నాగేశ్వరరావు దేవుని సినిమాలు మంచి మంచి సినిమాలు వేస్తే చూద్దరు. లేదనుకుంటే మంచిగా అందరు కలిసి కుంకుమార్చన చేద్దరు, సామూహిక పుష్పార్చన చేద్దరు, ఊరందరు ఒక్క దగ్గర ఒక పండుగ లెక్క 9 రోజులు మంచిగా గణేశునికి మంచి పూజా కార్యక్రమాలు అవుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, గల్లికోటి పెట్టి ఆగమాగం ఏడేం చక్కగా పూజ అయితలేదు. ఇక పోయేటనాడు వినాయకులు వేసేటనాడైతే దుమ్ము దుమ్ము, ఇక చిన్న తొల్లి కాదు, ఇక మందు ఫుల్ అవుతుంది. అసలు పూజ తక్కువైతుంది, అది వేరే పూజ ఎక్కువైతుంది. ఇవి బంద్ చేసుకొని ఒక్క వినాయకుని పెట్టుకుందాం, మట్టి వినాయకుడిని పెట్టుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టాం. మన సిద్దిపేటలో లక్ష్మీదేవపల్లిలో ఉండే మా యూత్ అందరూ ముందుకొచ్చినందుకు హృదయపూర్వకంగా మా యువతకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా పూజకు వస్తాయి ఊళ్ళే, వినాయకుని పూజకు నేను కూడా వద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా మాట మన్నించి ఒక వినాయకుని పెట్టుకుంటామన్నారు కనుక ఒక మంచి పౌరాణిక సినిమా మీరు ఏం కోరితే ఆ సినిమా కూడా పంపిస్తా ఊళ్ళకి. మీరే చెప్పండి ఏం ఏం సినిమా కావాలో పాతది, ఒక మంచి సినిమా చూద్దాం. ఏంది ఆలోచన చేసి చెప్తాం, వినాయకుడిని పెడతాం, మట్టి వినాయకుడిని పెడతామని మాటను మీరు మన్నించినందుకు మంచి పూజ చేసుకుందాం. నేను కూడా వచ్చి మన ఊర్లో పూజ చేస్తాను. అంతేకాకుండా ఇంకో మాట అన్న, నేను ఈ గల్లికోట వేసే బదులు ఒక దగ్గర అన్ని నిర్ణయం చేస్తే అక్కడ మంచి వినాయక మండపం కూడా కట్టిస్తా శాశ్వతంగా. ఇలా వినాయకుడిని పెట్టచ్చు, దేవిని పెట్టచ్చు, ఏ పూజ చేసుకోవాలన్నా ఊళ్ళో ఒక దగ్గర మంచిగా నీట్ గా పెట్టుకుందాం, అందరం కలిసి చేసుకుందాం. మన కులాలు అవసరం లేదు, అందరం ఒకటే, మనం దేవుని దగ్గరనే కలిసి ఉండద్దాం. మనం అందరం ఒక దగ్గర మీ అందరికి కూడా తెలియజేస్తూ 9 రోజులు పండుగలు ఎక్కువ ఉండాలి ఊళ్ళో, ప్రోగ్రాములు మంచిగా జరగాలి. రోజు అందరం కలిసి చక్కగా సాయంత్రం పూట గ్రామ ప్రజలందరూ కూడా మంచిగా చేసుకుందాం. ఇలా కాలం కాలే, మక్కలన్నీ బీసుకపోయినాయి మొత్తం, ఇక ఒక్కటి 2 రోజులు అయితే అదే పోతాయి. ఇక దగ్గర కొన ఊపిరి మీద ఉన్నాయి, రోజు మొక్కుతున్నారు, ఇప్పటికే ఆటాన పోయింది. అయితే ఇక మనకు ఆ విఘ్నేశ్వరుని మంచిగా పూజలు చేయించు, ఏమన్నా విఘ్నాలు ఉంటే తొలగిపోయి ఆ గోదావరి నీళ్లు వచ్చి మనకు కాలం కాకపోయినా బంగారం లాంటి పంటలు వండాలి లక్ష్మీదేవపల్లి కాడ. అందుకోసం 9 రోజులు మీరు మంచిగా పూజలు చేయాలి, తప్పకుండా వస్తాయి నీళ్లు. దసరకు ఒక నెల అటో ఇటో అని ఇదివరకు మీకు చెప్పిన ఆ ప్రకారంగానే మీకు నీళ్లు తీసుకొచ్చి తప్పకుండా యాసంగి పంట కన్నా మనం జరంత మన చెరువులలో కుంటలలో నింపితే బోర్లలో బావిలలో ఊట పెరిగి మనకు ఒక్క పంటనన్నా చేతికి రావాలి. ఇవో ఆ దిశగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం, దానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మళ్ళా నేను వినాయక చవితికి మన ఊరికి వస్తా పూజా కార్యక్రమానికి, ఆ రోజు ఆ కార్యక్రమాలు కూడా చేసుకుందాం. మా ఎస్సీ కాలనీ వాళ్ళు మేము చక్కగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటామని ముందుకు వచ్చిండ్రు, మరి మీరే కట్టుకుంటామంటే ఇంజనీర్లను పంపించి ఆ 25 ఇండ్లు మొదలు ఎస్సీ కాలనీ వాళ్ళకే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నాం. ఒక మంచి రోజు చూసి దానికి కూడా కొబ్బరికాయ కొడదాం. ఆ ఇండ్ల పని కూడా మా ఎస్సీలకు సంబంధించి ముందు దశలో స్టార్ట్ చేసుకుందాం. ఎస్సీలు అయిపోయాక బీసీలు మిగతా వాళ్ళు ఉంటే మళ్ళీ సంవత్సరం నాకు ఇండ్లు వచ్చినప్పుడు మళ్ళీ మీకు పెట్టా జర, వాళ్ళందరికంటే గరీబోలు కనుక మొదలు వాళ్ళకు పెట్టినా. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇండ్లు అవసరమైనటువంటి వాళ్ళకి కేటాయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.